ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆడికృత్తిక పర్వదినం. తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. రకరకాలైనటువంటి కావడులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మొక్కులుగా చెల్లించుకుంటారు. అంటే కావడిలో పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి, గంధం కావడి, ఇలా అనేక రకాలైనటువంటి కావడి మొక్కులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు చెల్లించుకునేటటువంటి ఆచారం ఉంది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వ పూలతో పూజ చేస్తే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా భక్తులు కావడి మొక్కును సమర్పించుకునేటప్పుడు ఆ కావడులకి చెంగల్వ పూలు అలంకరించి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి చెంగల్వ పూలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆయనకి చెంగల్వనాథుడు అనే పేరుంది. కాబట్టి మీకు చెంగల్వ పువ్వు లభించినట్లయితే చెంగల్వ పువ్వు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గృహంలో అలంకరణ చేసుకోండి. చెంగల్వ పువ్వు మీకు లభించకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి మొక్కులు సమర్పించడం సాధ్యం కాని వాళ్ళు ఆడికృత్తిక సందర్భంగా దానికి ప్రత్యామ్నాయంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాలు చేయించుకోండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకుంటే సర్వ సంపదలు కలుగుతాయి. ఆవు పెరుగుతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తేనెతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పంచదార కలిపిన జలంతో అభిషేకం చేయించుకుంటే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రుణబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి బియ్యపిండితో సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయంలో అభిషేకం చేయించుకోవాలి. బియ్యపిండితో అభిషేకం చేయించుకుంటే రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇలా ఒక్కొక్క రకంగా అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ పోగొట్టుకోవటానికి మీ గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర మీ జాతక చక్రాన్ని ఉంచి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. దానివల్ల సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆడికృత్తిక మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మంగళవారము, ఆడికృత్తిక పర్వదినము, సుబ్రహ్మణ్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు, దృష్టిదోషాలు అన్నీ తొలగింపజేసుకుని సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి. ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా కాలసర్పదోషాలు, కుజదోషాలు తొలగింపజేసుకుని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.